Hello everyone, welcome back to my channel Lucky Diaries and this is Monica. Yeah, today is my birthday anamata. Ivaithe matram night 12 o'clock celebrations. My husband natho cake cut cheppincharu anamata. And he knows naku birthday enta special anisan cheppi every year thanaithe matram night 12 o'clock ki cut cheppistaru and malli next day celebrations untayi kada appudu kuda cut cheppistaru anamata. And ippudaithe ma celebrations chusandi. అండ్ ఇక్కడ చూసారా మా హస్బెండ్ ఎంత మెల్లిగా హ్యాపీ బర్త్డే అనేసి అని చెప్పి పాడుతున్నారు ఎందుకంటే లక్కీ అయితే అప్పుడే ఇంకా పడుకున్నది అనమాట అండ్ దట్టు ఏంటంటే తనకి హెల్త్ బాగాలేదు టూ డేస్ బ్యాక్ నుంచి అంటే కొంచెం ఫుడ్ అది తక్కువ తీసుకుంటున్నది సో అందుకోసం అని చెప్పి మేము తనని లేపలేదు కూడా తన్ని మళ్ళీ లేపి తన స్లీప్ అది డిస్టర్బ్ చేయాలి అండ్ మళ్ళీ తను క్రాంకీ అయిపోతుందేమో అనేసి అని చెప్పి అండ్ మేము అలానే కేక్ కటింగ్ స్టార్ట్ చేసేసాము తను ఎక్కడ లేచిపోతుందో అనేసి అని చెప్పి మేము మెల్లిగా మాట్లాడుకుంటున్నాం అండ్ చూసారు కదా అక్కడ సర్ప్రైజ్ అనేసి అని చెప్పి ఎక్స్ప్రెషన్ ఇస్తున్నాను అండ్ యూ ఆల్ నో అదైతే మాత్రం నాకు సర్ప్రైజ్ కాదు అండ్ ఎవరు అయితే మాత్రం నాకు సర్ప్రైజెస్ అసలే ఎక్క ఇవ్వరు అనేసి అని చెప్పి నేను ముందు వీడియోలోనే మీకు చెప్పాను కదా అండ్ గిఫ్ట్ ఏది అనేది అయితే మాత్రం ఈ వీడియో ఎండింగ్లో అయితే ఖచ్చితంగా చూపించేస్తాను అండ్ ముందు వీడియో నుంచి లైక్ గిఫ్ట్ 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 అనేసి అని చెప్పి సస్పెన్స్ ఉంచుతున్నాను కదా అదైతే మాత్రం ఈ వీడియో ఎండింగ్లో అయితే మాత్రం బ్రేక్ చేసేస్తాను మీ అందరికీ ఆ గిఫ్ట్ ఏంటనేది చూపించేస్తాను అండ్ బిఫోర్ దాట్ టేక్ ఏ మూమెంట్ అండ్ మీరైతే ఈ వీడియో కింద నాకు కమెంట్ చేయండి ఏంటి ఆ గిఫ్ట్ అనేసి అని చెప్పి అండ్ గెస్ చేయండి అన్నమాట అండ్ లెట్స్ సీ మీలో ఎంతమంది గెసెస్ కరెక్ట్ అవుతాయనేసి అని చెప్పి అండ్ ఇక్కడైతే మాత్రం లక్కీ పడుకున్న తనకి కొంచెమైనా కేక్ పట్టకపోతే మాకైతే సెలబ్రేషన్స్ ఫినిష్ అనేది అనిపించలేదు సో అందుకోసం అని చెప్పి చిన్న కేక్ తీసుకెళ్ళి తన నోటి దగ్గర పెడితే తను తిన్నది అనమాట సో అందుకోసం అని చెప్పి నేను కూడా తన నోటి దగ్గర కేక్ పెట్టాను తినేసింది చక్కగా లైక్ వాట్ యు అంటే ఏమి అని బ్లెస్ చేస్తాం నన్ను ఇప్పుడు గొడవలు ఆడకుండా చక్కగా ఉండి కాన్సన్ట్రేట్ ఆన్ యువర్ బిజినెస్ అండ్ స్టార్ట్ యువర్ న్యూ ఎంటర్ప్రెన్యూర్ లైఫ్ ఓకే థ్యాంక్ యూ సో మచ్ అండ్ చెప్పిన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ లక్కీ డైరీస్ అండ్ ఎంకరేజ్ మై వైఫ్ Thank you for watching out. Good night. Bye bye. Sweet dreams. ఇది వీడియో స్టార్టింగ్ లో పెడతాను నువ్వు అప్పుడే బాయ్ చెప్పేస్తున్నావా చెప్ అది ఎడిట్ చేసుకున్నావు లాస్ట్ లో పెట్టుకో ఓకే అప్పుడే బాయ్ కాదు ఇంకా చాలా వీడియో ఉంది సో కంటిన్యూ టు వాచ్ అండ్ ఇప్పుడైతే మేము పడుకుని పోతున్నాం మళ్ళీ రేపు మార్నింగ్ వీడియోస్తో నేను కంటిన్యూ చేస్తాను అంటే లైక్ బర్త్డే డిఐఎంఎల్ అనమాట కంటిన్యూ టు వాచ్ అండ్ హాయ్ ఎవ్రీవన్ అండ్ వెల్కమ్ బ్యాక్ అండ్ టుడే ఈజ్ మై బర్త్డే అనమాట చాలా రోజుల నుంచి బర్త్డే సిరీస్ బర్త్డే వస్తుంది అది ఇది అనేసి అని చెప్పి చాలా వెయిట్ చేయించాను కదా మిమ్మల్ని అండ్ ఫైనలీ టుడే ఈజ్ మై బర్త్డే అనమాట అండ్ చూసారు కదా మా సెలబ్రేషన్స్ అయితే మాత్రం నైట్ నుంచే స్టార్ట్ అయిపోయాయి బట్ నేనైతే ఈరోజు చాలా వేరంగా లేచానని చెప్పొచ్చు 8:30కే లేచాను అంటే చాలా రోజులు అయిపోయింది కదా వీడియోస్ పెట్టి అంటే మళ్ళీ ప్రాపర్గా వీడియోస్ పెట్టడం స్టార్ట్ చేద్దాం అండ్ దట్ టు ఆన్ మై బర్త్డే స్టార్ట్ చేస్తే కొంచెం మోటివేషన్తో ఉంటాం కదా సో అందుకోసం అని చెప్పి ఈ రోజు నుంచి మళ్ళీ పెట్టడం స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను యా అందుకోసం అని చెప్పి 8:30 లేచి మళ్ళీ ఒకసారి వీడియో రీఎడిట్ చేసి అండ్ పోస్ట్ చేసి ప్రీమియర్ స్టార్ట్ చేస్తున్నాను అనమాట 10:00కి
అండ్ మీలో ఎవరో ప్రీమియర్ చూసారో కింద కమెంట్ చేయండి, ప్రీమియర్ వాచ్ చేసాం అనేసి అని చెప్పి. అండ్ ఆ వీడియో వచ్చి లక్కీస్ బర్త్డే గోల్డ్ జ్యువెలరీ వీడియో అనమాట. ఇంకా ఎవరైనా ఆ వీడియో చూడకపోతే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, తప్పకుండా మిస్ అవ్వకుండా చూడండి. అండ్ ఈరోజైతే నేను అసలు ఏమీ కుక్ చేయట్లేదు. ఎందుకు అంటే మా మమ్మీ వస్తారు ఇప్పుడు 10 o'clock. మా మమ్మీ అన్నీ చేస్తారు ఈరోజు, అంటే బర్త్డే కదా, సో అందుకోసం అని చెప్పి నేనైతే ఈరోజు ఫుల్ ఎంజాయ్ చేస్తాను. నేనైతే ఏమీ చేయలేకపోలేదు ఈరోజు. మమ్మీ వచ్చి ఫుల్గా కుక్ చేసి అన్నీ చేస్తారనమాట, బర్త్డే ప్రిపరేషన్స్ అన్నీ మా మమ్మీ, మా తమ్ముడు వస్తాడు. అండ్ ఐ డోంట్ నో మా డాడీ వస్తారో రాడో తెలియదు, ఎందుకంటే మా డాడీకి పని ఉందంట. అండ్ ఇక్కడైతే చూసారు కదా మా తమ్ముడు అండ్ మా మమ్మీ వచ్చేసారు. అండ్ మేమైతే మాత్రం ముందు రోజు నైట్ కేక్ కట్ చేసాం కదా, అది నాకు తినిపిస్తూ విష్ చేస్తున్నాడు అన్నమాట. అండ్ నేనైతే ఇప్పుడు ఫ్రెష్ అయిపోయి బ్రేక్ఫాస్ట్ చేసేసి షాపింగ్కి వెళ్తున్నాను అనమాట. ఎందుకంటే నేను ప్రీవియస్ వీడియోలో చెప్పాను కదా, బర్త్డేకి నేను లక్కీ మామ్ అండ్ డాటర్ డ్రెస్సెస్ వేసుకుంటున్నాం. అండ్ నా డ్రెస్ అయితే నేనే డిజైన్ చేసుకుని స్టిచ్చింగ్ ఇచ్చాను చెప్పి, బట్ టైలర్ అయితే మాత్రం స్టిచ్చింగ్ ఇవ్వలేదన్నమాట. ఎందుకంటే ఈ కోవిడ్ అండ్ ఆల్ చాలా రీజన్స్ చెప్పారు. అండ్ నా బర్త్డే అయిపోయిన 2 డేస్ తర్వాత ఇచ్చారనమాట స్టిచ్చింగ్ చేసేసి. అండ్ ఎనీవేస్ నేను అందుకోసం అని చెప్పి షాపింగ్కి వెళ్ళి డ్రెస్ తీసేసుకున్నాను. అండ్ డ్రెస్ తీసుకుని వచ్చాక లంచ్ చేసి స్ట్రైట్నింగ్ చేసుకుంటున్నాను అనమాట. అండ్ స్ట్రైట్నింగ్ చేశాక మాత్రం నేనైతే మాత్రం కొంచెం సేపు మంచిగా పడుకున్నాను. అండ్ ఇక్కడైతే మా హస్బెండ్ అండ్ మా తమ్ముడు వచ్చి డెకరేషన్ చేస్తున్నారు అనమాట. అండ్ నేను ఎప్పుడూ అయితే మాత్రం కేక్ కటింగ్ ఇవన్నీ కూడా చేస్తాను, బట్ డెకరేషన్ అయితే మాత్రం ఇదే ఫస్ట్ టైం అనమాట. దట్ టు మై హస్బెండ్ చేశారు, దట్ ఈస్ మోర్ స్పెషల్ టు మీ. ఎందుకంటే తను ఏ పనికి కూడా ఇంతగా కష్టపడ్డాడు అనమాట, బట్ నా బర్త్డే కాబట్టి ఈసారి. అండ్ ఆల్సో మా తమ్ముడు, అసలు వాడు ఇంతలా చేశాడంటే ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు బోత్ ఆఫ్ దెమ్, అండ్ చాలా మంచిగానే చేశారనేసి అని చెప్పొచ్చు. అండ్ దట్టు అక్కడక్కడ వీడియో రికార్డ్ చేశారు. అండ్ ఇది అన్నమాట నాకు మోర్ స్పెషల్, అంటే నేను వీడియో పోస్ట్ చేశాను కదా యూట్యూబ్లో అనేసి అని చెప్పి ఇదంతా వీడియో తీశారు. అండ్ డెకరేషన్ కూడా చేశారనమాట. అండ్ నేనైతే పడుకుని లేచాక ఏంటి నా బర్త్డేకి వీళ్ళు డెకరేషన్ చేసి ఇదంతా చేశారా, వావ్ అనేసి అని చెప్పి చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. తర్వాత ఫ్రెష్ అయ్యి మా మమ్మీతో మాట్లాడుకుంటూ మెల్లగా నేను బర్త్డే పార్టీకి రెడీ అవుతున్నాను అన్నమాట మంచిగా. అండ్ తర్వాత యా దిస్ ఈస్ మై డ్రెస్ అండ్ ద డెకరేషన్ అండ్ ఎవ్రీథింగ్ కేక్ అండ్ ఆల్. అండ్ వీళ్ళందరూ అయితే మాత్రం మా ఫ్రెండ్స్, యాక్చువల్లీ వీళ్ళందరూ ఫస్ట్ లక్కీ ఫ్రెండ్స్ అనమాట. తను వీళ్ళతో ఆడుకొని చాలా మంచిగా ఎంజాయ్ చేస్తుంది, బట్ ఏంటో బర్త్డే రోజు మాత్రం వాళ్ళ దగ్గరికి అయితే మాత్రం వెళ్ళలేదు. అండ్ ఫస్ట్ అయితే మాత్రం వీళ్ళు లక్కీ ఫ్రెండ్స్, తర్వాత అలా అలా నా ఫ్రెండ్స్ కూడా అయిపోయారు. అండ్ వీళ్ళందరూ మా అపార్ట్మెంట్లో ఉంటారనమాట. అండ్ కమింగ్ వీడియోస్లో నేను వీళ్ళందరినీ కూడా ఇంట్రొడ్యూస్ చేస్తాను, అండ్ వాళ్ళతో పాటు ఒక ఛాలెంజ్ ఏదైనా కూడా చేస్తాను ఖచ్చితంగా.
అండ్ ఇక్కడ చూసారా, నేను అవి నార్మల్ క్యాండిల్స్ అనుకున్నాను, బట్ మ్యాజిక్ క్యాండిల్స్. అవి ఎంత బ్లో చేసినా ఆఫ్ అవ్వట్లేదు. A few moments later. జలుపు చేసేది పండు చెప్తుంటే వినబెట్టిన బా. అండ్ ఈ కేక్ అయితే మాత్రం గోల్డెన్ బేకరీ విజయనగరం నుంచి అన్నమాట. కేక్ అయితే చాలా బాగుంది. అండ్ నేనైతే మాత్రం ఈరోజు చాలా బాగా ఎంజాయ్ చేశాను అన్నమాట. బర్త్డే అంతా కూడా మా మమ్మీ మా తమ్ముడు వీళ్ళందరితో చక్కగా మాట్లాడుకుంటూ తింటూ అంటే హ్యాపీగా ఫ్యామిలీతో టైం స్పెండ్ చేశాను. అండ్ చాలా మూమెంట్స్ అయితే మాత్రం నేను క్యాప్చర్ చేయలేదు. తనకి తెలుస్తుండగా వీడియో ఆర్ ఫోటో తీస్తే మాత్రం తనంత కంఫర్టబుల్ కాదు. తనకి తెలియనప్పుడు అంటే అలా తీసేసామనుకో ఫ్లోలో, సో తను కంఫర్టబులే. సో తనకి తెలుస్తుండగా తీస్తే మాత్రం తను కంఫర్టబుల్ కాదు. సో ఏమన్నదంటే వద్దు అనేసి అని చెప్పి, సో ఎందుకు తన ప్రైవసీని నేను ఎప్పుడు డిస్టర్బ్ చేయకూడదు అనేసి అని చెప్పి నేనైతే మాత్రం తీయలేదు. తర్వాత అందరం కలిసి డిన్నర్ చేసాం. అండ్ ఇవి అయితే ఆ రోజు సాటర్డే కదా, ఆ రోజు స్పెషల్స్ అన్నమాట, ఓన్లీ వెజ్. అండ్ నేనైతే మాత్రం స్టార్టింగ్లో క్యాప్చర్ చేయడం మర్చిపోయాను, సో అందుకనేసి అని చెప్పి ఇప్పుడు క్యాప్చర్ చేస్తున్నాను అన్నమాట. అండ్ ఇంకా కర్రీస్ అండ్ డ్రింక్స్ అవన్నీ అయితే మాత్రం క్యాప్చర్ చేయలేదు. అండ్ దిస్ ఈజ్ మై బర్త్డే అవుట్ఫిట్ అన్నమాట. అండ్ ఇది కూడా లాస్ట్లోనే క్యాప్చర్ చేస్తున్నాను. అండ్ నాకైతే మాత్రం చాలా నచ్చింది. అండ్ నేనైతే ఎప్పుడు ఇలా మెచ్చీరే ట్రై చేయలేదు, బట్ ఈసారి అయితే మాత్రం ట్రై చేశాను. మీకు ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. చూసారు కదా, ఇది నా బర్త్డే సెలబ్రేషన్ అనమాట. చాలా రోజుల నుంచి ఇవన్నీ చేసుకుంటా సెలబ్రేట్ చేస్తాను. అండ్ నేనైతే చాలా బాగా ఎంజాయ్ చేస్తాను మేమందరం. ఐ హోప్ మీరందరూ కూడా నా వీడియోస్ చూసి బాగా ఎంజాయ్ చేశారనుకుంటున్నాను. అండ్ ఇంకా మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద ట్యాప్ చేస్తే అండ్ ఇప్పుడైతే మాత్రం ద మోస్ట్ అవైటెడ్ థింగ్ రివీల్ చేస్తున్నాను. అదే ఇంకేమీ లేదు, గిఫ్ట్ అన్నమాట. యాక్చువల్లీ ఇది అయితే మాత్రం నా బర్త్డేకి గిఫ్ట్ ప్లాన్లో లేదు, బట్ ఏంటంటే నేను వేరే గిఫ్ట్ అనుకున్నాను నా బర్త్డేకి తీసుకుందాం అనేసి అని చెప్పి. బట్ ఏంటంటే అది జులై 19th వస్తుందన్నమాట. అంటే నేను అది యుఎస్ నుంచి తెప్పించుకుంటున్నాను, సో అది జులై 19th వస్తుంది. సో అప్పుడే తీసుకుందాం అనుకున్నాను. బట్ ఈలోగా మా హస్బెండ్ నీ బర్త్డే రోజుకి గిఫ్ట్ ఏమీ లేదు కదా, సో ఇంకేమైనా తీసుకో అంటే నేను ఇది తీసుకున్నాను అనమాట, ప్లాటినం రింగ్. అండ్ నా దగ్గర ప్లాటినం చైన్ పెండెంట్ అవి ఉన్నాయి. అంటే నా ముందు బర్త్డేస్కి మా హస్బెండ్ గిఫ్ట్ చేశారు. అండ్ ఇప్పుడైతే మాత్రం ప్లాటినం ఇన్ఫినిటీ బ్యాండ్ రింగ్ అనమాట ఇది నేను తీసుకున్నది. సో నేనైతే చాలా రింగ్స్ చూశాను, బట్ ఇది చూసినాక మా హస్బెండ్ వచ్చి ఇది ఇన్ఫినిటీ లవ్ బ్యాండ్ రింగ్, సో ఇన్ఫినిటీ లవ్ని రిజెంబుల్ చేస్తుంది, సో ఇది తీసుకో అన్నారు.